వైఎస్ ఫ్యామిలీ ఒకప్పుడు ఐక్యంగా ఉండేవారు కానీ వైఎస్ షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ ఏర్పాటు చేయడంతో కుటుంబంలో విభేదాలు బయటకొచ్చాయి కొన్ని సందర్భాల్లో సీఎం జగన్ తీరును షర్మిల విమర్శించారు నాటి నుంచి నేటి వరకు ఇద్దరూ ఎదురెదురు తారసపడలేదు షర్మిల భర్త బ్రదర్ అనిల్ సైతం తాజాగా జగన్ను విమర్శిస్తున్నారు దీంతో వైఎస్ కుటుంబంలో ఏదో జరుగుతుందనే సంకేతాలు వస్తున్న క్రమంలోనే జగన్ మాతృమూర్తి వైసీపీ అధ్యక్షురాలు విజయమ్మ తన పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం రావడం చర్చనీయాంశంగా మారింది నాడు జగన్ సీఎం కావాలని విజయమ్మ పరితపించారు జైలులో పదహారు నెలల పాటు జగన్ ఉన్నప్పుడు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో ఏపీ మొత్తం తానై ప్రచారం చేసి అందరి మన్ననలు పొందారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడానికి ఆమె చేసిన కృషి అంతా ఇంతా కాదు పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఆమె అనేక సభల్లో ప్రసంగించి వైసీపీపై అందరినీ మళ్లించారు అలాంటి విజయమ్మ తన పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నారట ఇందుకు ఆమె ఎక్కువగా హైదరాబాద్లోనే ఉండటం కారణంగా తెలుస్తోంది కూతురు వైఎస్ షర్మిలతో ఉంటూ ఆమె ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ టీపీలో విజయమ్మ ఎక్కువగా ఉంటున్నారు షర్మిల పాదయాత్రలో కూడా పాల్గొంటున్నారు అయితే వైసీపీ గౌరవాధ్యక్ష పదవిలో ఉండి ఇతర పార్టీలో కీలకంగా ఉండటంపై అనేక విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఆమె వైసీపీకి దూరం కావాలని భావిస్తోందట మరికొద్ది రోజుల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది దీనికి విజయమ్మ హాజరు కావాల్సి ఉంటుంది విజయమ్మ మాత్రం తాను తప్పుకుంటానని చెబితే ప్లీనరీ వరకు ఉండాలని జగన్ కోరారని సమాచారం ఈ ప్లీనరీ అనంతరం వైసీపీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారు అప్పుడు విజయమ్మకు గౌరవ అధ్యక్ష పదవి ఉండకపోవచ్చని తెలుస్తోంది దీంతో వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఒక్కరే ప్రచారకర్తగా ఉంటారని తెలుస్తోంది అయితే విజయమ్మ పదవి నుంచి వైదొలిగితే వైసీపీకి రాజకీయంగా దెబ్బ అని చెప్పాలి ఎందుకంటే వైఎస్ఆర్ సెంటిమెంట్ వైసీపీకి తగ్గిపోతుందని భావిస్తున్నారు మరి వైసీపీకి అమ్మ దూరం అవుతుందా అనేది వేచి చూడాల్సిందే